ఇక్కడ చూద్దాము. ఇదేంటి క్వశ్చన్ చూద్దాం సార్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్. కొన్ని క్వశ్చన్లు అరిథమెటిక్ కూడా రైట్, ఏమీ ఫార్ములాలు యూజ్ చేయకుండా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎక్స్ ఒక వస్తువుని 2000 రూపాయలకు కొన్నాడు, కొన్నాను 2000, కొని 25% లాభానికి ఇచ్చాను. 100 రూపాయలకు ఇవ్వాల్సిన వస్తువుని 25 రూపాయలు లాభం, 125కి ఇచ్చాను. ఓకే, వై అనేవాడు జెడ్కి పీ పర్సంటేజ్ గెయిన్, పీ నాకు తెలియదు, నా కళ్ళ ముందట ఆన్సర్లు కనబడుతున్నాయి. జెడ్కి రైట్ 20% లాస్లో అమ్మాను, 100 లాస్ కాబట్టి ఇది 80, ఇది 100, పీ పర్సంటేజ్ ఎంత, పీ పర్సంటేజ్ ఎంత? నవ్ ఇక్కడ చూడండి సార్, ఫైనల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 2100 ఇచ్చాడు. 2000 రూపాయలకు ఒక వస్తువుని కొన్నాను, ఎక్స్ వైకి 25% లాభానికి ఇచ్చాడు, రైట్ వైజెడ్కి కొంత లా గెయిన్లో ఇచ్చాడు, అదెంతో పీ మనకు తెలియదు, రైట్ వైజెడ్కి 20% లాస్లో ఇచ్చాడు, వైజెడ్కి 20% లాస్లో ఇచ్చాడు. నవ్ ఇక్కడ చూడండి సార్, 1 by 1 చూస్తూనే ఉంటే ఆన్సర్లు 11, 10 ఎగిరిపోయింది. సార్ ఎట్లా అంటున్నారు సార్ 11, 10 ఎగిరిపోయిందని? అరే 10% లాభం ఉంటే 100 మీద 10% ఎక్కువ, ఇది ఎంత అవుతుంది, 110. 110 ఏమో 11తోటి భాగింపబడుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ 11తోటి భాగింపబడుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 11తోటి భాగింపబడట్లేదు, పోయింది. ఆర్ యూ ఆల్ విత్ మీ? దాని తర్వాత 111 కూడా తప్పు, 100 మీద 11 పెరిగింది అంటే 111 పెరిగింది, 111 పెరిగింది, 111 అంటే 37 × 3, ఇది 37తోటి భాగింపబడుతుంది, ఇది 37తోటి భాగింపబడట్లేదు, ఇది 37తోటి భాగింపబడట్లేదు. క్వశ్చన్ చూడంగానే ఏమీ క్యాల్కులేషన్లు చేయకుండా 11 ఎగిరిపోయింది, 10 ఎగిరిపోయింది. దాని తర్వాత ఇంకోటి ఏముంది, 5 ఉన్నది 8 ఉన్నది 5 ఉన్నది 8 ఉన్నది, 8 కూడా తప్పు. అసలు ఏంటి సార్ ఈ క్వశ్చన్? 5 సెకండ్లు పడుతుంది సాల్వ్ చేయడానికి, 5 సెకండ్స్ మాత్రమే చాలు, 5 సెకండ్లలో ఈ క్వశ్చన్ని ఎగరగొట్టచ్చు. ఎందుకు సార్ 8 తప్పన్నారు? 100 మీద 8 పెరిగింది, 100 మీద 8 పెరిగితే ఫైనల్ వాల్యూ ఏమవుతుంది సార్? 108 అవుతుంది. 100 మీద 8 పెరిగితే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 108. 108 దేనితోటి భాగాహారం పడుతుంది? 9తోటి భాగాహారం, ఇదేమో 9తోటి డివైడ్ అవుతుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 9తోటి డివైడ్ కావట్లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్ ఈజ్ ఏ వెరీ యునీక్ వే ఆఫ్ సాల్వింగ్ వేర్ యూ విల్ నాట్ ఫైండ్ ఇన్ ఎనీ ఆఫ్ ది రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్, ఎనీ బుక్స్ దట్ యు ఆర్ రీడింగ్ ఇట్ యూ విల్ లాఫ్ ఎట్ దట్ బుక్ ఇఫ్ యూ ప్రాబబ్లీ ఎన్రోల్ ఇన్ మై కోర్సెస్. అంటే నేనేదో ప్రాబబ్లీ ఈ టీచర్ని పెద్ద తురుమని అనుకున్నాను, కానీ అనిల్ సార్ క్లాస్ విన్న తర్వాత ప్రాబబ్లీ ఎవరి టీచర్ క్లాసులు కూడా మీకు వినబుద్ధి కూడా కాదు సార్, వినబుద్ధి కూడా కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? అసలు నేను ఎక్కడ కూడా క్యాల్కులేషన్లే చేయలేదు. 2000 25 ఎక్కువ, 100 మీద 25 ఎక్కువ, 125, 100 మీద 20% లాస్ 80, ఇది ఎంతనో నాకు తెలియదు, 11 అయితే తప్పు, 100 మీద 11 పెరిగితే 110, 110 37తోటి డివైడ్ అవుతుంది, ఇది 37తోటి డివైడ్ కావట్లేదు, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అవుట్. సెకండ్ ఆప్షన్ 8, 100 మీద 8 పెరిగింది, 108, ఇది 9తోటి భాగింపబడుతుంది, ఇది 9తోటి కాదు, సెకండ్ ఆప్షన్ అవుట్. థర్డ్ ఆప్షన్ 10, 100 మీద 10 పెరిగింది, 110, ఇది 11తోటి డివైడ్ అవుతుంది, ఇది 11తోటి కాదు, ఆన్సర్ ఎంత, 5. ఆర్ యు ఆల్ విత్ మీ?